తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తడి పొడి చెత్త సేకరణ ప్లాంటును ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో సేకరించిన చెత్తను తుకీవాకం దగ్గర ఏర్పాటు చేసిన ప్లాంటులో శుద్ధి చేసే యూనిట్ను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరీషతో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ తిరుపతి నగరంలో సేకరించిన తడి చెత్తను చాలా చక్కగా ఎరువులుగా తయారు చేసి ఉపయోగించడాన్ని ప్రశంసించారు. అదేవిధంగా భవన వ్యర్థాలను బ్రిక్స్ గా మార్చడం బాగుందని, తుకివాకం లాంటి ప్లాంట్లను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ విధానాల వల్ల చెత్తను పూర్తిగా నిర్మూలించడంతో పాటు తిరిగి వినియోగంలోకి తీసుకురావడం అభినందనీయమని కమిషనర్ గిరీష పనితీరును ఆమె ప్రశంసించారు. కమిషనర్ గిరీష మాట్లాడుతూ తడి పొడి చెత్తతో పాటు భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి వాటిని రకరకాలుగా విభజించి తిరిగి వినియోగంలో తీసుకురావడం జరుగుతుందన్నారు. తడి చెత్త నుండి ఎరువులు తయారు చేసి రైతులకు కావలసిన వారికి నామమాత్రపు రుసుంతో అందించడం జరుగుతుందన్నారు. పొడి చెత్తను కూడా వినియోగించేలా చూస్తున్నామని, ముఖ్యంగా ఫుట్పాత్లపై సిమెంట్ బ్రిక్సులుగా ఉపయోగంలోకి తీసుకురావడం జరిగిందని, తొందరలోని పొడి చెత్త ప్లాంట్ను పూర్తి చేసి అన్ని రకాలుగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఆపరేషన్ ప్రైవేటైజ్ చేస్తారు కానీ కట్టింది మాత్రం స్మార్ట్ సిటీ ఫండ్స్ తోటి కమిషనర్ గారు కట్టారు. సో దీంట్లో ఏంటంటే డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ చేస్తారు. ఈ డ్రై వేస్ట్ని కొంత సిమెంట్ ఫ్యాక్టరీలకి కొంత ఆయిల్ కన్వర్షన్ చేసి దాన్ని అమ్మటం జరుగుతుంది. అలాగే అది కాంపోస్టింగ్ అంటే వెట్ వేస్ట్ని ఎరువుగా తయారు చేసి వాళ్ళు అమ్ముతున్నారు. సో కొంత స్మార్ట్ సిటీ ఫండ్స్ మున్సిపల్ ఫండ్స్ తోటి చేసిన ప్రాజెక్ట్ స్టేట్ వైడ్గా సేమ్ చేయడానికి మేము చేస్తున్నాం అన్నమాట, రెప్లికేట్ చేస్తున్నాం ఇండోర్ మోడల్. సుమారు ఎంత ఖర్చు అయింది?